ఇక్కడ అన్న వేదిక మీద పంచుకున్నాడు. వేదిక కింద ఉన్నటువంటి సర్పంచులు 8684 మంది సర్పంచులు ఈరోజు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని ఏదో ఒక పద్ధతిలో వారు ఆల్రెడీ నిరసనలో తేలిపోయినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేని ఆంక్షలను, ఎవరికి లేని ఇబ్బందులను సర్పంచులను కొనసాగిస్తే ఎందుకు వస్తుందనే ప్రశ్న ఈరోజు ప్రతి సర్పంచ్ మదిలో మెగులుతా ఉంది. 31 జిల్లాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు రిక్రూట్ చేసినా, ఈరోజు కోఆపరేటివ్ సొసైటీలను ఎక్స్టెన్షన్ చేసినా, మార్కెట్ కంపెనీలను ఎక్స్టెన్షన్ చేసినా, ఉమ్మడి 10 జిల్లాల ప్రకారమే చేస్తున్నారు. ఉద్యోగాలకు ప్రమోషన్ ఇచ్చినా ఈరోజు 10 జిల్లాల ప్రకారమే చేస్తున్నారు. మరి సర్పంచులను గ్రామ పంచాయతీలు విభజించారు కాబట్టి కొనసాగించడానికి వీలు లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ డీసీసీబీలు ఏ రకంగా కొనసాగిస్తున్నారు? విభజన జిల్లాలే కదా. మరి అదేవిధంగా రేపు జిల్లా పరిషత్ చైర్మన్ లేంది, ఇలా మార్కెట్ కమిటీలు ఏంది, ఈ సర్పంచులను ఎందుకు కొనసాగించారనేటటువంటి ఆవేదన చాలా మంది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. మాకు ప్రజలు 5 ఏళ్ళే అవకాశం ఇచ్చారు ఓట్లేసి. మేము చాలా సంతోషంగా గ్రామాలకు అభివృద్ధి చేయడానికి మొదలుపెట్టిన ప్రయత్నం సగంలో ఆగిపోయినప్పటికీ కూడా పదవి విరమణ చేస్తున్నామని చెప్పి సంతోషంగా చేసేవారు. కానీ ఆ పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించలేదు. ప్రభుత్వం చేసినటువంటి ఆ అలసత్వం ఏదైతుందో ఈరోజు ఎన్నికల నిర్వహణకు అడ్డుపడింది. ఎందుకంటే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటికే సుప్రీంకోర్టులో ఈ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి స్టే ఉంది. అయినా అప్పటి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఎన్నికలు నిర్వహించింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసును ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదు? ఒక 1 ఇయర్ ముందన్న ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులో పంచాయతీలు అన్నింటిని తెప్పుకొని ఎన్నికలు పోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు అలసత్వం ప్రదర్శించి ఈరోజు ఎన్నికలు నిర్వహించలేము, వారు కోర్టుకు వెళ్ళినారు, వీరు కోర్టుకు వెళ్ళినారు అనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కోర్టుకు ఎందుకు వెళ్ళరు? సమాజం, చట్టం అన్ని ఆకులను కల్పించింది. ఎవరి అవకాశాలను బట్టి వారు వెళ్తారు. కానీ ప్రభుత్వం నడిపే వాళ్ళు అన్నింటికీ జవాబుదారితనంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండగా మన లక్ష్యాన్ని మనం చేరేటందుకు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈరోజు పర్సనల్ ఇన్ఛార్జ్లను ఇవ్వమని సర్పంచులు విజ్ఞప్తి చేసినారు. ఓన్లీ వారి యొక్క గ్రామాలకు మరింత సేవ చేయడం కోసమే తప్ప మరే స్వార్థం కాదు అని చెప్పి ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. గ్రామాలలో అధికారులు ఉండలేరు. 24 గంటలు గ్రామాలలో సమస్యలు ఉన్నట్లయితే అధికారులు స్పందించలేరు. ఒక అధికారి 4 గ్రామాలను మొయ్యలేరు. ఏ అధికారి అయినా సరే తన డ్యూటీ 10 గంటల నుంచి 5 గంటల వరకే అనుకుంటాడు. కానీ సర్పంచ్ టైం అంటూ లేదు. 24 గంటలు ఆ గ్రామం కోసం ఒకడు తిట్టినా, ఒకడు మెచ్చుకున్నా, ఒకడు ఇంకేదో మాట్లాడినా, డబ్బులున్నా లేకపోయినా, ఏం చేసినా మంచో చెడో రేపు వస్తే ఆ గ్రామంలోనే కాస్తం చేస్తారు కనుక ఆ గ్రామం కోసం ఈ సర్పంచ్ అనేటటువంటి హోదా ఏదైతే ఉందో, సర్పంచ్ అనే వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ గ్రామానికి మచ్చుకుని కంటే, ఇంకా చెప్పాలంటే ఆ గ్రామ బంటు కంటే ఎక్కువ సర్వీస్ చేసేటటువంటి వ్యక్తి ఈరోజు సర్పంచ్. మరి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ణయం తీసుకున్నామని రాత్రి క్యాబినెట్ లో వెలువరించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాన్ని తిరిగి వాపస్ తీసుకోండి ఈరోజు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో సుమారుగా 7000 పై చీలక సర్పంచులు ఈరోజు ప్రభుత్వంతో కలిసి ప్రయాణిస్తున్నారు. అందరం పోతాం కానీ మీకు పార్టీగానే అటాచ్ అయి ఉన్నారు. మరి యొక్క ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు దొరకలేదు? మరి బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఇలా గ్రామాలను బీడు మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క సర్పంచుల ఐక్య వేదిక ఈరోజు చేస్తున్నటువంటి విజ్ఞప్తిని ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఆలోచన చేసి ఈ యొక్క సర్పంచులను గౌరవంగా పర్సనల్ ఇన్ఛార్జిగా కొనసాగించాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, మరి పెద్దలు బి హనుమంతరావు సార్ గారు ఇప్పుడు వారు కూడా గాంధీ భవన్ లో మీటింగ్ ఉంది కాబట్టి వారు వెళ్ళాలి కాబట్టి వారు కూడా ఈ యొక్క వేదిక మీద మరి మన తరఫున మనకున్నటువంటి సమస్యలను, మనకున్నటువంటి బాధలను అన్నింటినీ కూడా వారు మాట్లాడతారు. మరి మనం ఉత్తమ సర్పంచులుగా ఈరోజు 150 మందికి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇది ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి ప్రోగ్రాం. ఇప్పటిదాకా ఏ సర్పంచులను కూడా గుర్తించి సన్మానం చేసినటువంటి సందర్భం లేదు. మనల్ని మనమే గుర్తించుకోవాలి, మనల్ని మనమే సన్మానించుకోవాలి. కాబట్టి ఈరోజు సర్పంచుల ఐక్య వేదిక అనేది ఈ 150 మందిని ఒక వేదిక మీద తెచ్చి కూర్చోబెట్టి మనం ఉత్తములమే, అదములం కాదు, మనలో ప్రయాణం చేసే ఓపిక ఉంది, గ్రామాలకు సేవ చేసేటటువంటి ఓపిక ఉంది. చాలా మంది, చాలా కుటుంబాలు ఇవాళ గ్రామాల కోసం సర్పంచులుగా ఉండి, ఎక్కువ మంది ఏమంటారంటే సర్పంచులు అనగానే దొంగలు అనుకుంటారు. ఈ ప్రభుత్వం అయితే ఏకంగా లైసెన్స్ ఇచ్చింది, సర్పంచులు అంటే దొంగలు అనేటటువంటి లైసెన్స్ ఇచ్చింది.
అది చాలా బాధపడుతూ ఈరోజు 150 మంది సర్పంచులను ఆదర్శంగా తీసుకొని మరి ముందుకెళ్తా ఉన్నాం. చాలా మంది తమ యొక్క ఆస్తులను కరగ తీసుకొని పేరు కోసం, పేరు ప్రతిష్టల కోసం వారి గ్రామాల్లో ఉన్న ఆస్తులను అమ్ముకొని కూడా సేవ చేసినటువంటి చాలా మంది మహానుభావులు ఉన్నారు. వారందరి కోసమే మనం ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని తీసుకున్నాం. అటువంటి మంచి వ్యక్తులను గుర్తిస్తేనే సమాజంలో మంచి అనేది మిగులుతుంది కాబట్టి అందుకొరకే ఈ ఏర్పాట్లు మనం చేసుకున్నాం. మరి దాని సందర్భంగా పెద్దలు చాలా మంది మనకు వేదిక మీద చాలా అనుభవజ్ఞులు. మరి మనం పుట్టక ముందే పదవులు చేసి, మనం పుట్టక ముందే సమస్యలను పరిష్కరించినటువంటి వ్యక్తుల మధ్యలో ఈరోజు ఈ వేదికను మనం పంచుకుంటున్నాం. వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆలోచనలు మన మదిలోకి వస్తున్నాయి. ధైర్యంగా స్వీకరించి రేపు గ్రామాలలో మనం సర్పంచ్ ఉన్నా లేకపోయినా ఆ గ్రామానికి మాజీ సర్పంచులుగా సత్యంత వరకు ఆ గ్రామంలో మనం సర్వీస్ హోటల్గా సర్వీస్ దారులుగానే బతుకుతాం. కాబట్టి గ్రామాలను మర్చిపోకుండా సర్వీస్ ఇద్దామని మీ అందరినీ కోరుకుంటూ పెద్దలు వి హనుమంతరావు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాము.